వేదికను అలంకరించిన పెద్దలకి మరియు నా అభిమాన మిత్రులు మీడియా మిత్రులు నా నియోజకవర్గ కార్యకర్తలందరికీ విచ్చేసిన ప్రతి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు నా యొక్క నమస్కారములు ఈ డయాస్ పై రావడానికి నా ఈ అదృష్టం కలిగించిన నా దేవునికి నన్ను గన్న అమ్మ నాన్నలకు మరియు నా గురువుకి వేదికపై ఉన్న పెద్దలందరికీ పాదాభివందనాలు ఈ నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గం ఎన్నో సంవత్సరాలుగా 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెడ్డా ఎగరలేదు తమ్ముళ్ళు ఈసారి ఎగరిద్దామా మీరు ఎగరిద్దామంటే ఎగరిద్దాం ఎగరిద్దామా లేదా ఆపన్నులకు అభాగ్యులకు సేవే లక్ష్యంగా ప్రతి రోజు నిత్యం కష్టపడుతున్నా మన రేవంత్ అన్న వచ్చేస్తున్నాడు రేవంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కొమరం భీము సాక్షిగా సేవలల్ ఆశయాలతో మనం ఇంత పెద్ద ఎత్తున దళిత దండోరా చేసుకుంటున్నాం తమలు సైలెన్స్ పార్టీ అండి అన్న వచ్చేస్తున్నాడు దగ్గరలో ఉన్నారు దయచేసి వినండి తమలు దళిత దండోరా అని చెప్పేసి దళితుల కోసం మనం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సభ చేసుకుంటున్నాం నేను ఖానాపూర్ ఎమ్మెల్యేకి ఒకటే సవాల్ విసురుతున్నా రిజైన్ చేయ రేఖ అరే రేఖ శ్యామ్ నాయక్ రిజైన్ కరో अभी रिजन करो हमें दलित भाइयों को सब 10-10 लाख नहीं 3 एकड़ का 30 लाख और मिला के 10 लाख 40 लाख देना चाहिए केसीआर मैं सवाल करती हूँ अभी रेखा नायक खानापुर में रिजन करो हमारे भाइयों को 40 लाख आएगा 3 एकड़ जमीन आएगी और डबल बेडरूम आएगा आप सब लोग मेरे साथ है कि नहीं भाइयों एक बार आओ जोर से बोलिए मेरे साथ है कि नहीं रेखा को रिजाइन करने लगाएंगे कि नहीं तो आज हमारा रेवंत अन्ना हमारे कांस्टिट्यूएंसी क्यों आ रहे हैं मोट्टमोदटिसारिगा आदिलाबाद जिला आदिगूडा ना नियोजकवर्गम इंद्रवेल्लीलो रावडम नाकु चाला गर्वकारणम तमलो मना पोड़ बोम्मल समस्या ఇక్కడ అడవి తమ్ముళ్ళు అడవి తల్లిని నమ్ముకునే జీవించే మా అక్కలు అడవి తమ్ముళ్ళు అందరికీ బోడుగుళ్ళమ సమస్య ఉంది ఊట్నూర్లో డబుల్ బెడ్రూమ్లు అయి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పటి వరకు పంచలేదు ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే టైం సరిపోదు అన్నగారు దగ్గరలో వస్తున్నారు మీరు సమన్వయం పాటించాలి మన అన్నగారు విచ్చేస్తున్నారు అందరూ నెట్టేయకుండా ఎక్కడి వాళ్ళు అక్కడనే కూర్చొని చాలా సవినయంగా మన ఇంద్రవల్లి గడ్డ చరిత్ర గల్లగడ్డ ఇంద్రవల్లి పోరుగడ్డ చరిత్ర ఉన్న గడ్డ ఇవాళ మన గడ్డపైకి రేవంత్ అన్న వస్తున్నాడంటే మనకు చాలా ఆనందదాయకం తమ్ముళ్ళు ఇవాళ అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్న మన అడవి తమ్ముళ్ళను పలకరించడానికి అడవి తల్లి పులకరిస్తుంది ఇవాళ మన రేవంత్ అన్న మన ఇంటికి వస్తున్నాడు మన తమ్ముడు మన అన్న మన ధైర్యం మన కార్యకర్తల్లో ఇవాళ ధైర్యం ఉత్సాహం ఒక భరోసా కలిగింది తమ్ముడు రేవంత్ అన్న రావడంతో ఈ సోనియా గాంధీ నాయకత్వంలో
రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ అన్నకి అధ్యక్షతన మన కార్యకర్తలందరికి ఒక భరోసా వచ్చింది మహిళలకు మరియు యూత్ కు ప్రతి ఒక్కరికి ఇవాళ గెలిపించే ధైర్యం వచ్చింది రాబోయే కాలంలో 23 లో మనం కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిందే తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ ఈ టిఆర్ఎస్ జెండా గద్దె దింపాల్సిందే ఈ చిన్న అవకాశం ఇచ్చిన అక్క గారికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అదే విధంగా